యాక్చువల్లీ మా యూట్యూబ్ ఛానల్ కూడా ఫస్ట్ ఇంకా వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అన్నమాట. ఫస్ట్ నుంచి ఇంకా వాళ్ళతోనే మాది లక్కీగా స్ట్రైకర్స్ డిజిటల్ కూడా ఫస్ట్ ఛానల్ మాదే, మేము స్ట్రైకర్స్ తో స్టార్ట్ చేసాం. అంటే వాళ్ళు స్ట్రైకర్స్ డిజిటల్ పెట్టిన తర్వాత ఫస్ట్ మా ఛానల్లో ఇచ్చాం అనమాట మేడం అది. సో మన ఫస్ట్ వీడియోకి మాంటైజ్ అయిపోయింది. సో అప్పుడు తెలిసింది, ఓహో మన 20,000 కష్టం ఇంత ఉందా, మనం ఎన్నో ఆల్బమ్స్ చేసాం, ఎన్నో సీరియల్స్ యాక్ట్ చేసాం. సో ఆ కష్టం జనాల్లో ఉందన్నమాట. నువ్వు ఫస్ట్ వీడియోకే 1 మిలియన్ వ్యూస్ ఇచ్చారు మాకు, ఫస్ట్ వీడియో మాంటైజ్ అయిపోయింది. కానీ మీ ఇద్దరికి ఎంత డబ్బులు రాకపోతే మీరు ఒక హోటల్ స్టార్ట్ చేస్తారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? అనే వాళ్ళకి ఏం చెప్తారు అంటే, అందుకే అంత డబ్బులు రావట్లేదు కాబట్టి పార్ట్నర్షిప్లో పెట్టామని చెప్తున్నాను. లేదా మీ ఒక్కరి పెట్టే విధంగా పార్ట్నర్షిప్ పెట్టిన అతను కూడా స్ట్రైకర్స్ నుంచే కదా, స్ట్రైకర్స్ ఎండి అతను కూడా యూట్యూబే కదా, యూట్యూబ్. సో డెఫినెట్గా ఎంత డబ్బులు వస్తున్నాయో అన్ని లెక్కలోకి పక్కన పెడితే యూట్యూబ్ అన్నది, సిన్స్ 22 ఇయర్స్ వీఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ఫీల్డ్, యూట్యూబ్ ఒకటే కాదండి 22 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఇంత పాజ్ లేకుండా ఇప్పుడు చేసే వర్కింగ్ సీరియల్ కూడా నాది 25th సీరియల్. మా వారు ఈవెంట్ ఆర్గనైజర్, ఆయన సీరియల్ నా సీరియల్ బయట ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. సో మాకు చాలా ఉంది యూట్యూబ్, ఒక మీకు కనిపించేది ఇప్పుడు యూట్యూబ్ ఒకటే హైలైట్ అవుతుంది, బట్ మేము చేసే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, అది ఎవరు చూడట్లా, అందరు యూట్యూబ్ ఒకటే టార్గెట్ చేస్తారు. కరోనా తర్వాత యూట్యూబ్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పొచ్చు మేము. డెఫినెట్గా యూట్యూబ్ పెట్టడం వల్ల వీఆర్ సో హ్యాపీ. సో ఆడియన్స్ అంత లవ్ ఇస్తారని చెప్పి నేను అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉన్నాం. నేను అందరు క్లారిటీ ఏంటంటే యూట్యూబ్ నుంచి వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి వస్తున్నాయి, బట్ వీఆర్ వర్కింగ్, మేము వేరే వర్క్స్ కూడా చేస్తాం. యూట్యూబ్ నుంచే కాదనమాట, యూట్యూబ్ నుంచి కూడా వస్తుంది. మీరు ఈవెంట్స్ చేస్తారు, మీరు సీరియల్స్ చేస్తారు, మీరు కూడా ఇప్పుడు సీరియల్స్ స్టేజ్ షోస్ హోస్ట్ చేసేవాళ్ళం, ఆయన కంప్లీట్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, మేము డాన్స్ షోస్ చేసేవాళ్ళం, అవి చాలా ఉన్నాయి మా వర్క్స్. బట్ నాకు తెలిసినంత వరకు మీకు యూట్యూబ్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనుకుంటున్నాను, అది కూడా వస్తుంది. సో ఈ బ్లాగ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఐడియా ఎవరిది? నాదేనండి. ఎలా, ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? మాకు చిన్నప్పటి నుంచి వర్క్ చేయడం అనేది ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వలేదు, చిన్నప్పటి నుంచి మాకు వర్క్ చేయడం ఇంట్రెస్ట్. కరోనా టైంలో వర్క్ అనేది ఆగిపోయింది, ఆ టైంలో ఏం చేయాలి ఏం చేయాలి అన్నప్పుడు చిట్స్ అనేది కూడా స్టార్ట్ చేసాం. చిట్స్ కూడా చక్కగా మా ఫ్రెండ్ సర్కిల్ లో చక్కగా కంటిన్యూ అయింది, కానీ మాకు ఇంకా ఏమంటారు కుదరట్లేదు మళ్ళీ సీరియల్ షూట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి. సరే యూట్యూబ్ ఒకటి స్టార్ట్ చేద్దాం, చాలా మంది చేస్తున్నారు కదా, ట్రై చేద్దామని ట్రయల్ చేసాం. బట్ వాళ్ళు చూపించినటువంటి లవ్ ఏంటంటే ఇంకా ఈ జర్నీ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ వీడియోతో మోనటైజేషన్ స్టార్ట్ అయ్యింది, అప్పుడే ఇంట్రెస్ట్. అలా వెంకటపురంలో సినిమా వచ్చింది. సో ఛానల్ పేరు ఏం పెడదాం అంటే నేను మేడం అంతా నేను పెట్టాను అన్నమాట. మేడం సార్, మేడం అంతా డైలాగ్ ఉంది కదా, సో మేడం అంతా నేను పెట్టాను. వెంటనే ఎవరికి ఇద్దాం అనుకునే లోపల సందీప్ వాళ్ళు కూడా, మన సందీప్ కూడా స్ట్రైకర్స్ ఎండి, అతను చూస్తున్నారు ఛానల్స్ తీసుకోవడానికి కంపెనీ పెట్టి. సో ఫస్ట్ అలా ట్రై అయిపోయాం హ్యాపీగా, అలా ఇప్పుడు రన్ అవుతున్నాను అనర్ఘలంగా. కానీ మీరు స్టార్ట్ చేసిన చాలా మంది బ్లాగ్ స్టార్ట్ చేసిన చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎవరో ఏంటో తెలియకపోయినా బ్లాగ్ స్టార్ట్ చేయడం, ఎలా పడతా ఏది పడితే చూపించేయడం, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలా ఏం లేదండి, మేము స్టార్టింగ్ మా ముందు కూడా చాలా మంది చేసేవాళ్ళు, దాని ముందు చేసేవాళ్ళు, దాని తర్వాత చేసేవాళ్ళు, మేము అసలు ఏమి ఆలోచించలేదు. మాది ఏంటనేది అంతవరకు చూసుకుంటూ వెళ్ళాను అంతే, ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, జనాలు ఎవరిని ఎలా ఆదరిస్తారనేది తెలియదు. సో చక్కగా మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళు ఆదరించారు, మేము దాని తగ్గట్టుగానే. లక్కీ మేము ఇప్పటికీ జనాలు అందరూ చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో మాకు లక్కీకి వచ్చిన పేరు ఏంటంటే మేము చాలా న్యాచురల్గా ఉంటాయి, మేము మా ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు ఉంటాయి, అది మాత్రం డెఫినెట్గా నాదే ఐడియా. నిజం చెప్పాలంటే ఫస్ట్ ట్రై చేసింది అనమాట డబుల్ యాక్షన్ వీడియోస్ అవన్నీ, నేను చెప్పాను తర్వాత అట్లా వద్దు, మనం ఆల్రెడీ యాక్టింగ్లో చూస్తున్నాం వాళ్ళందరూ, మనం న్యాచురల్ ఎలా ఉంటామో అది చూపిస్తే ఇష్టపడతారు వాళ్ళు. సో మేకప్ వేసుకోకుండా మేము చాలా న్యాచురల్గా ఉంటాయి అనమాట మా వీడియోస్ అన్నీ కూడా, నిజంగా జెన్యున్గా రియాలిటీగా చేస్తాం. కానీ వన్స్ యూట్యూబ్లో ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక నెగిటివిటీ పాజిటివిటీ అని చాలా ఇంపార్టెంట్, చాలా కామన్, అది కామన్. నా నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకుంటాను? నేనైతే పట్టించుకోనండి, శివన్ పట్టించుకోదు. నేనేమో నాకు సరదా అనమాట, కొంచెం నైట్ టైమ్స్లో నెగిటివ్ కమెంట్స్ పెట్టి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నేను వారే విక్రమ్ ఛానల్ పెట్టింది కాన్సెప్ట్ అది యాక్చువల్గా. ఓకే, మేడం అంతా మంచి నీట్గా వెళ్తుంది, మంచి ఫ్యామిలీ ఆడియన్స్ అందరు ఉన్నారు. సో ఇలాంటి కొన్ని కోతులు ఉంటాయి కదా నెగిటివ్ కమెంట్, వాళ్ళకి మనం ఆన్సర్ ఇద్దామని చెప్పి మన ఇదే ఛానల్ ఎందుకని వారేగా విక్రమం పెట్టి దాంట్లో ఒక వీడియో చేశాను అనమాట. నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఎలా ఫీల్ అవుతానంటే అని పెట్టాను. ఆ వీడియోతో నా ఛానల్ కూడా మానిటైజ్ అయిపోయింది. నేను కూడా బాగానే నేను ఇంతవరకు ఆలోచిస్తానంటే నెగిటివ్ పెట్టేవాళ్ళు పెట్టుకుంటారు, బట్ నా కోసం మంచి చెప్పేవాళ్ళు కొంతమంది పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, దాంట్లో బాగా ఇన్స్పైర్ అయిపోయి ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తాను నేను నెగిటివ్ వాళ్ళు. అసలు నేను కూడా అసలు నెగిటివ్ వాళ్ళు కేర్ చేయను, కానీ అలా నైట్ కొంచెం కోతి పని బయటకు వస్తుంటుంది కదా, అప్పుడు పెట్టి వాళ్ళకి ఆన్సర్లు చెప్తుంటారు అనమాట. మీరు ఇద్దరు ఏనుగుల్లో ఉన్నారు, దున్నపోతున్నారు అంటే ఓ
బ్రదర్ మీ ఊర్లో దున్నపోతులు డాన్స్ చేస్తే మాలాగా మళ్ళీ యాక్టింగ్ చేయగలుగుతారు ప్లీజ్ మీ ఊరు చెప్ప ఇలాంటి పాజిటివ్ తీసుకుంటారు. సో బాగా హార్ట్ తీసుకున్న కమెంట్ ఏంటి మా అంజన్ చెప్పంటే నేను గుర్తుపెట్టుకోరు అసలు నాకు నేను హార్ట్ తీసుకున్నా కానీ వెంటనే మా నందిని మీద నెగిటివ్ కమెంట్స్ చేశారు కొన్ని. అది నందిని కొంచెం హర్ట్ అయింది. నేను వెంటనే నందిని ఎక్స్ప్లెయిన్ చేసామంట ఇచ్చిదానా మన మీద నెగిటివ్ ఇస్తున్నారంటే మనం అంటే కుళ్ళిపోతున్న వాళ్ళు, మనం అంటే జెలస్ ఫీల్ అవుతున్న వాళ్ళు, మనలాంటి హ్యాపీ లైఫ్ వాళ్ళు లేదేమో అది చూసి మనం జాలి పడుతుంది నందిని అని చెప్పి తను మోటివేట్ చేశామంట. నెగిటివ్ కమెంట్స్ తీసుకోవడానికి నేను తప్పు చేశానన్న ఫీలింగ్లో ఎప్పుడు ఉండనండి. నేను తప్పు చేస్తే కదా నేను అయ్యో నన్ను తిడుతున్నానని చెప్పేసి నేను గిల్ట్ ఫీల్ అవ్వాలి. ఎవరికైతే ఇప్పుడు డెఫినెట్గా ఇలా నేను కొంతమందికి నచ్చుతాను కొంతమందికి నచ్చిన అది వాళ్ళ ఒపీనియన్. నేను తప్పు చేసి అయ్యో బాబాయ్ వాళ్ళు నన్ను తిడుతున్నారంటే అప్పుడు ఫీల్ అవుతాను, లేకపోతే ఎందుకు ఫీల్ అవ్వటం నేను అసలు ఈ లెక్క చేయను. ఆ టైంలో నేను డెఫినెట్గా మళ్ళీ కోప్పడరా మీరు ఇలా సాఫ్ట్, నేను సాఫ్ట్ అసలు కాదు. నా ఎదురుగా ఎవరన్నా వచ్చి మాట్లాడాలంటే అక్కడ ఇచ్చి పారేస్తాను. కాబట్టి ఎవరు ఎంతలో ఉండాలో నేను వాళ్ళ దగ్గర అంతే ఉంటాను, వాళ్ళ దగ్గర అంతే ఉంటారు. అది సో ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ఫ్రీ ఉంటే ఒకసారి మీ బంగ్లాలు మీ కార్లు చూసేసద్దాం. బంగ్లా లేవండి, దేవుడి దయవల్ల మీరు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా విల్లా కొనుక్కోవాలన్న కోరిక అయితే. అంటే చూస్తూ ఉంటాం యూట్యూబ్లో అట్లా మీకున్న బెంజ్ కార్లు ఆడి కార్స్ మా ఛానల్లో చూపించే నిజమండి, పక్క ఛానల్లో చూపించినే అబద్ధాలు. ఎస్ మేము చాలా రెండు కార్లు ఇద్దరికి కానీ మారుతి ఉన్నాయి అనమాట. ఎందుకంటే అది ఈజీ టు ఇది కాబట్టి అన్ని మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సంబంధించి మిడిల్ క్లాస్ శ్రీవాణి మారుతి సుజుకి అంటే ఇంకోటి మెయిన్ సీసీ అని చెప్పి మేము మారుతీగా ఉంటాయి. కానీ మా వాళ్ళకి ఎందుకు అది ఆడీల్లో బెంజ్ కార్లో కనిపిస్తుంది? అది కొత్త మోడల్ గ్రాండ్ విటారా అని సదా కనపడుతుంది కానీ అది మారుతీ. కూడా ఫ్రాంక్ గా చెప్పాలి ఏంటంటే అంత బడ్జెట్ పెట్టి డెఫినెట్గా తీసుకునే వాళ్ళకి కాదు, కానీ ఈ మధ్య షాప్ ఓపెనింగ్స్కి దానికి వెళ్తున్నాం. వాళ్ళు పాపం ఏంటంటే మాకోసం సపరేట్గా వెహికల్స్ బుక్ చేస్తున్నారు. అయ్యో మేము ఈ వెహికల్ వస్తాను వీళ్ళు బుక్ చేస్తున్నారు వదిలేండి అలా బాగోదు అన్నట్టుగా మేము ఇది కూడా లోన్లోనే రన్ అవుతుంది. కానీ ఇప్పటివరకు మీరు యూట్యూబ్ నుంచి సంపాదించిన రెవెన్యూ ఎంత? ఈ మధ్య చూస్తుంటే యూట్యూబర్స్ అందరూ వాళ్ళు వాళ్ళ రెవెన్యూస్ చూపించేస్తున్నారు. మీరు శ్రీవాణి రెవెన్యూ ఎంత అని చెప్తే ఒక 30 వీడియోలు ఆ వీడియోస్ చూసాను నేను. అదే అంటున్నది ఆ బెంజ్ కార్లు అయినా ఆ వీడియో మాకు చాలా ఆశ్చర్యస్తుంది. అంటే వాళ్ళు ఎలా చేశారంటే ఈ వీడియోకి ఇంత చూస్తున్నారు శ్రీవాణి గారిది, సో దీని వల్ల ఇంత వస్తుంది, వాళ్ళు ఇంత సంపాదిస్తున్నారు లెక్క వేసారనమాట. నేనే చూసుకోలేదండి అన్ని లెక్కలు. ఏదో వచ్చిందా వచ్చిందా బాబు నైస్ అని చెప్పేసి అనుకున్నాను తప్ప అన్ని లెక్కలు మేమే వేసుకోలేదు. పక్కన వాళ్ళంతా లెక్కలు వేసుకుంటున్నారు. మేమంతేనండి, నేను మా వారు ఎంతలో ఉంటే అంతలోనే ఉంటాం. ఇంత వచ్చిందా ఆ టైంలో హ్యాపీగా ఉంటాం, ఇంత వచ్చిందా అందులోనే ఉంటాం, ఇంత ఉన్నా అందులోనే ఉంటాం అనమాట. ఆర్భాటాలు అయితే ఏమీ లేవు. మమ్మల్ని చూస్తేనే మీరు శ్రీవానికి నాది లక్కీగా మా మెంటాలిటీ ఏంటంటే మేము ఈ లెవెల్లో ఉన్నాం అనుకోండి ఇక్కడ ఆలోచిస్తాం అనమాట. ఎందుకంటే వీళ్ళందరికీ మేమే హెడ్ కదా. ఇక్కడ ఆలోచించామనుకోండి మనం అప్పుడు అది వదిలి ఉండాల్సి ఉంటుంది, వాళ్ళ కింద ఉండాల్సి ఉంటుంది, మాకు అలా ఇష్టం ఉండదు అనమాట. కానీ నాన్ వేషి అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాన్ వేషి అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన యూట్యూబ్ రెవెన్యూ నాకు ఒక 30 lakhs పర్ మంత్ ఆర్ 60 lakhs పర్ మంత్ కూడా వచ్చినాయి అని చెప్పేసి రెండు వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ వ్యూవర్షిప్కి మీ వ్యూవర్షిప్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీవి 2-3 మిలియన్స్ పోతున్నాయి, ఆయన్ని 2-3 మిలియన్స్ పోతున్నాయి. ఆయన ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీరు అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో నిజంగా మీకు కూడా 30 lakhs పర్ మంత్ వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా కలిపి ఓన్లీ వ్యూస్ వల్ల మంచి అమౌంట్ అండ్ విత్ కొలాబ్స్ ఉంటుంది. మేము ప్రతి వీడియో కొలాబ్ మళ్ళీ చెప్తాను ఆ టైంలో వచ్చిన దానికి మేము ఇంటి అడ్వాన్స్ కట్టుకొని కొత్త ఇల్లు తీసుకున్నాం. అలా అది మేము చాలా వీడియోస్ మా వీడియోస్లో కూడా చెప్పాము. సో దీనివల్ల నాకు రెవెన్యూ రావడం వల్ల కేవలం మీ వల్ల నేను ఇంటి అడ్వాన్స్ మేము కట్టుకొని మేము కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నాం అని మా ఆడియన్స్ థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాం వీడియోస్. సూపర్ సూపర్. అంటే ఆ మంత్లో ఆ ఇన్కమ్ జస్ట్ డౌన్ పేమెంట్ కింద కట్టి తీసుకున్నాం. కానీ మీ ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఉంటూ యూట్యూబ్లో ఎక్కడ కూడా మీ ఇద్దరు గొడవ పడిన సందర్భాలు లేవు, కోపంగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు, మీ గురించి ఎక్కడ నేను బయట వినింది లేదు, అసలు మీ ఇద్దరు గొడవ మొగుడు పిల్లలన్నాక గిలికజ్జలు బోల్డ్ ఉంటాయండి. ఇప్పుడు ఏంటి లేటంటే వస్తున్నానండి బట్ అది వైట్ కామన్. ఇంట్లో ఇప్పుడు అక్క చెల్లెలు కొట్టుకుంటారా అన్నదమ్ములు దాని గొడవలు అంటారా? సరదాగా చిన్న ఏమండి ఫోన్ ఏంటండి ఇక్కడ పెట్టారు, టవల్ ఏంటండి ఇక్కడ వేసారు, ఎఫ్తరీ సినిమాలు చూపించినట్టు అంతే. బాగా సీరియస్గా గొడవ ఆ మెచ్యూరిటీ మా ఇద్దరికి ఉంది.
నాకు బాగా కోపం వస్తే ఆయన సైలెంట్గా ఉంటారు. ఆయనకు బాగా కోపం వస్తే మొత్తం సైలెంట్గా ఉంటే ఏమైనా కావాలని ఆయన నచ్చింది. ఇద్దరు వచ్చిన కామన్ సెన్స్ ఏంటంటే ఇద్దరు తప్పేవాళ్ళు మాకు తెలిసిపోద్ది, సో వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు తగ్గిపోతాం ఇంకోళ్ళు. ఎక్కువ తప్ప ఆయనమే ఉంటాయండి. అంటే జాలరి పనులు చివరి బ్రత కూడా అలానే లీడ్ చేస్తా. బికాస్ అంత మంచి వైఫ్ నాకు దొరికిందని నన్ను నేను సెలెక్ట్ చేసుకున్నా. అది ఆయన కొంటే పనుల్లో ఒక పని తెలుసా అండి, అది ఇంట్లో చెప్పేసి అన్నారు అలా ఒప్పుకుంటారని లేపుకెళ్ళని చెప్పాను అనమాట. లైఫ్లో థ్రిల్ ఉండాలి కదా, చెప్పుకోవడానికి ఉండాలి. మరి నేను నీ సినిమాలు చూశాను, నా సినిమాలో లేపుకెళ్ళిన సీన్ చూశాను, మరి నేను ఇన్స్పైర్ అవ్వను డెఫినెట్ ఆబ్వియస్గా. అడిగిన వెంటనే మీరు ఎందుకు వచ్చేసారు? ఆయన అడిగారు కాబట్టి వెళ్ళిపోయాను. ఎస్, ఇంట్లో అడగండి ఒప్పించండి అని చెప్పచ్చు. ఆ టైంలో హిట్ సీరియల్ చేస్తుందని హీరోయిన్గా ఆయన వచ్చింది బాబా ఏం తెలియదు అంటే విక్రమ్ ప్రొడ్యూసర్ ఎవరో కాదండి, మన మహేష్ బాబు గారి సిస్టర్ ఆవిడకి నేను కానీ షుగర్ కానీ లైఫ్ లాంగ్ సారీ చెప్పుకుంటూ ఉంటాను అన్నమాట. ఆ టైంలో తెలియని టైంలో చేసినటువంటి 17 ఇయర్స్ లో ఏం మెచ్యూరిటీ ఉంటుందని మీరు అడిగారు. చిన్నప్పటి నుంచి అసలు ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఏ మా వారు. నా 12 ఇయర్స్ కి నేను సినీ రంజని మనవ రంజని అనే ప్రోగ్రామ్ కి వచ్చేసాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తూనే ఉన్నాం. చిన్నప్పటి నుండి పరిచయం కాబట్టి ఏముంది మన వాళ్లే కదా అన్న ఫీలింగ్ ఉన్నాం. మా ఇద్దరికి 7 ఇయర్స్ గ్యాప్ యాక్చువల్గా. ఎలా ఒప్పించారు శ్రీవాణి గారిని? శ్రీవాణి ఒప్పించడం అంటే ఫస్ట్ అసలు లవ్ కాదు కదా, మామూలుగా డ్యాన్స్ షోస్ చేసేది. ఓ 4 షోస్ అయిన తర్వాత నీకు యాంకరింగ్ బాగుంటుందని చెప్పి చిన్న ఈటీవీ తీసుకెళ్ళాను. అయిపోయింది యాంకర్ అయింది, తనంత బిజీ అయిపోయింది, నేను బిజీ అయిపోయాను. ఒక 4 ఇయర్స్ తర్వాత మా చిన్న తమ్ముడు ఫ్రెండ్ వచ్చి అన్న శ్రీవాణిని తెలుసంటే తెలుసు నాకు అన్న, ఆవిడ పైకి తీసుకొచ్చి నువ్వే కదా అన్నాడు. నేను పైకి తీసుకోవాలంటే అది సీలేదని చెప్పా. ఫోన్ చేసేప్పుడు అవును సార్ మరి మీరు నన్ను యాంకరింగ్ తీసుకెళ్ళబట్టి ఫస్ట్ ఆటోలో ఈటీలో ఛాన్స్ రాబట్టి అక్కడి నుంచి అంటే ఇదంతా నీ కష్టం నీ టాలెంట్ కానీ ఎవరెవరు పైకి తీసుకురారు అంతే, బట్ నువ్వు చెప్పుకున్నావు కదా నాకు చాలా నచ్చు, సరే నెక్స్ట్ వీక్ నా బర్త్డే వంటికి అని చెప్పి నా బర్త్డేకి వచ్చింది. తను మా అమ్మ నాన్నతో కలిసి విధానం ఆంటీ ఇంకలు అని చెప్పి డెఫినెట్గా ఈ అమ్మాయి మ్యారేజ్కి చేసుకుంటే చాలా బాగుంటుంది నా లైఫ్ అని అనిపించింది 6 సో అయ్యర్ 2006 న్యూ ఇయర్ 31st నైట్ ప్రపోజ్ చేశాను. ఓకే అంది, మార్చి వెళ్ళిపోయాం. వచ్చాం ఆ 2007 సెప్టెంబర్లో మ్యారేజ్ చేసుకున్నాం. 2008 పాప 31st నైట్ ప్రపోజ్ చేశాను. 31st నైట్ ప్రపోజ్ చేశాను. ఏమనిపించింది మీకు ప్రపోజ్ చేసిన వెంటనే? ఓకే అనిపించింది. ఓకే అని చెప్పారు వెంటనే? ఇమీడియట్గా. మీకు అప్పటికి ఇష్టం ఉంది? నాకు ఇంకా లవ్ ఇవన్నీ అంత ఆ టైంలో ఫోనులు కూడా సరిగ్గా లేవండి, అంత ఏమి తెలియదు నాకు. బట్ నార్మల్గా ఏంటంటే ఈయనంటే ఇష్టం అంటే నార్మల్గా చాలా మంచి వ్యక్తి, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, దాని తర్వాత బాగా చూసుకుంటారు, ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనతో ఎప్పుడు కూడా ఎక్కడ బోర్ కొట్టదు, ఏదో ఒక కులుజోగ వేసుకుని నవ్వి. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి? వాళ్ళ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, చిన్నప్పటి నుండి బాగా పరిచయం, అలా అని చెప్పేసి ఇంకేమనిపించలేదు నాకు. అలా ఓకే అని చెప్పేసాను అంతే. నిజంగా మీ పేరుని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు యూట్యూబ్లో. కింద కమెంట్స్ కూడా చాలా కమెంట్స్ చూసాను నేను, పేరు బాగుంటుంది, మీ పేరు అంటే ఇన్స్పిరేషన్. సో బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ ఇద్దరు లైఫ్లో జరిగిన